थाने का शांत सभी गणिकोटी मंडली वाइस चेयरमैन जाकिया खान गार की मुंसिपल चेयरमैन गार की दलित नायक की वेदिक पैन पेदलंदर की वेदिक पिल्लल की अदे विधा दलित नायक की अंदर की नमस्कार मैं 131వ అంబేద్కర్ జయంతోత్సవాన్ని ఆచరించుకుంటున్నాము మనమందరూ ఈ రోజు ఒక గొప్ప వ్యక్తి అంబేద్కర్ గురించి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి పెద్ద వ్యక్తులు గాంధీజీ నెహ్రూ అంబేద్కర్ లాంటి వ్యక్తుల్ని మనం ఎందుకు స్మరించుకోవాలంటే వాళ్ళ జీవన పర్యంతం చాలా కష్టపడి ముందుకు వచ్చారు దేశానికి ఏదో ఒకటి చేయాలని తపన పడ్డారు అవన్నీ కూడా ఈ రోజు మన స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు మనమందరం కూడా వాళ్ళ జీవన చరిత్రల్ని చదవాలా వాళ్ళ చదివిన ఒకటే కాదు దాన్ని మన ఎంత అంటే మారుమూల ప్రదేశం నుంచి వచ్చి మన దేశానికి రాజ్యాంగం రాయడం అంటే చిన్న విషయం కాదు ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్ల 75 సంవత్సరాలు మన దేశం సుదీర్ఘమైన స్వతంత్రతో ఈరోజు ముందుకు వెళ్తా ఉంది దాదాపు బ్రిటిష్ వారు 1947 లో మనకు బ్రిటిష్ నుంచి ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఒక 60 నుంచి 70 కంట్రీస్కి స్వాతంత్రం దొరికింది బట్ ప్రతి కంట్రీలు కూడా ఏదో లేదా కంట్రీలు విడిపోయినాయి లేదా ఇంకా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వల్ల ఆ కంట్రీలు ముందుకు వెళ్ళకుండా పోతున్నారు బట్ ఈరోజు మన భారతదేశం అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్ల సదృఢంగా అంటే ప్రతి ఒక్క కంట్రీ ఈరోజు భారత వైపు చూస్తున్నారు దీని ముఖ్య కారణము మన రాజ్యాంగం దీనికి ముఖ్య కారణం అంబేద్కర్ గారిని తెలియజేయడానికి ఇష్టపడుతున్నా అంతేకాకుండా ఆయన దళితులకి నాయకుడిగా వాళ్ళందరికీ కూడా ఒక దారి చూపించే వ్యక్తిగా మారారు ఆయన సెల్ఫ్ డిటర్మినేషన్ ఎంత కష్టపడినా ఎవరు ఎంత మమ్మల్ని ఇన్ఫీరియర్గా చూసినా కూడా మనము ఎదగాల వేరే వాళ్ళ అపరేషన్ని మనం ఆదుకో మనం వేరే వాళ్ళ అపరేషన్ని ఎట్టి పరిస్థితులు మనం ఒప్పుకోకూడదు అని కష్టపడి ఆయన చదివాడు ఆయనతో పాటు ఆయన వర్గాలు అందరు ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి శ్రమించాడు ఈరోజు అంబేద్కర్ గారి వల్ల చాలామంది దళితులు వెనకబడిన తరగతి అందరూ కూడా ఈరోజు మన దేశంలో మంచి మంచి పొజిషన్లో ముందుకు వస్తున్నారు ఇది ఒకటే కాదు ఆయన ఒక మంచి ఎకనామిస్ట్ కూడా ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క యూనివర్సిటీలు కూడా ఆయన రాసిన బుక్స్ని పిహెచ్డికి ఇంకా పెద్ద చదువుకి చదవడం జరుగుతూ ఉంది సో అంత గొప్ప మేధావి అంబేద్కర్ గారు ఆయన అని కూడా చాలా యూనివర్సిటీస్ కూడా మన దేశంలో ఓపెన్ చేయడం జరిగింది సో మనమందరం కూడా ఎక్కువ అంబేద్కర్ గారి గురించి చదువుతూ ఉంటే ఒక మంచి ప్రజలవుతాం ఆయన ఐడియాస్ ఏమున్నాయి ఆయన ఐడియాలజీస్ ఏమున్నాయి అవన్నీ కూడా ఈరోజు మనం పాటించాల్సిన అవసరం ఉంది సో మనమందరూ కూడా ఆయన చూపించిన ఒక మార్గంలో నడుస్తామని అందరికీ ఆశిస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పడం జరిగింది డెఫినెట్గా అన్ని పనులు మనకు ఇమ్మీడియట్గా కొత్త జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనకు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కమిటీస్ ఏమున్నాయి అట్రాసిటీస్ కమిటీస్ ఏమున్నాయి ఇవన్నీ కూడా ఇంకొక 15 నెలల లోపల ఫామ్ చేసి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా ఎక్కడ కూడా మన జిల్లాలో ఇలాంటి అట్రాసిటీస్ కేసెస్ జరగకుండా చూస్తామని పోలీస్ సహకారంతో అదేవిధంగా దళిత నాయకుల సహకారంతో పబ్లిక్ రిప్రజెంటేటివ్ సహకారంతో మనం ఎట్టి పరిస్థితులు ఒక మంచి జిల్లాగా అన్నమయ్య జిల్లాని ఎస్సీ ఎస్టీకి మార్చు
మార్చుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అదేవిధంగా వచ్చే సంవత్సరం లోపల ఒక స్టాచ్యూ కూడా ఏర్పాటు చేయడానికి మనము ట్రై చేస్తాము అని ఎందుకంటే ఈసారి నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడిగినప్పుడు ప్రతి జిల్లాలో కూడా స్టాచ్యూకి దండాలు వేయడం జరుగుతుంది బట్ మన కొత్తగా ఇది రాయచోటి రెవెన్యూ డివిజన్ రాయచోటి మన కొత్తగా జిల్లా అయింది కాబట్టి ఇంకా అలాంటి స్టాచ్యూస్ ఏమీ లేవన్నారు నిజం వచ్చే సంవత్సరం లోపల గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ప్రతి మహాన్ వ్యక్తిని కూడా ఒక స్టాచ్యూ ఉండేలాగా మనము గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు అందరూ కలిసి ఇవి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.